ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి సో ఈ రోజు వీడియోకి వెళ్ళే ముందు మీతో ఒక చిన్న విషయం అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ కూడా మా చెల్లి ప్రియాంక అలానే సో మా మరిది పవన్ రాజ గారి గురించి మీతో కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను అండ్ ఏంటంటే వాళ్ళు రీసెంట్ గా ఒక ఛానల్ అనేది స్టార్ట్ చేశారు ఛానల్ నేమ్ వచ్చేసి ఆపులెంట్ యాడ్స్ सो ऐपुलेंट अंटे मीनिंग वच्चेसी रिचनेस अंडी सो रिचनेस अंटे तेलुगुलो चेप्पालंटे उन्नतत्वं मन मीनिंग वस्तुंदी कोंतमंदिकि मल्ली डौट उंटुंदनि चेप्पेसी क्लियर चेस्तुन्ना अन्नमाट अंड वाळ्ळ चानल्लो एंटंटे वेब सीरीज स्टार्ट चेस्तुन्नारु अंटे एपिसोड्स वैज गानी रिलीज चेस्तुन्नारंडी सो ई वेब सीरीज कु संबंधिंचि ई रोजु ओक ट्रैलर अनेदि ऑलरेडी रिलीज चेसारंडी सो दानिकि संबंधिंचि कूडा नेनु ओक 5 टू 10 सेकंड्स अनेदि मन वीडियो अनेदि इंक्लूड चेस्तानु चूडंडी एंदुकंटे फुल वीडियो अनेदि चूपिंचानंटे मीकु एक्साइट्मेंट उंडदु अलाने क्यूरियोसिटी उंडदु वाळ्ळ चानल लोकि वेळ्ळि मीरु मिगिलिन वीडियो अनेदि क्लियर गा चूडंडी अंड मुख्यंगा एंटंटे वाळ्ळ चानल नि मीरु सब्स्क्राइब चेसुकोंडि अंड अंते काकुंडा ई वेब सीरीज कु संबंधिंचिन फस्ट एपिसोड एदैते उंदो आ एपिसोड अनेदि फेब्रवरी 14th वैलेंटाइन्स डे अंटे प्रेमिकुल रोजुनाडु लवर्स कोसम फस्ट एपिसोड अनेदि रिलीज चेस्तुन्नारु सो मीरंदरू कूडा तप्पनिसरिगा मीरु मिस काकुंडा चूडंडि अंड पवन गारु चेसेटुवंटि वर्क वच्चेसि डैरेक्षन् डिपार्ट्मेंट चेल्लैते प्रोड्यूस चेस्तुंदंडि सो ई वेब सीरीज कु संबंधिंचिन ट्रैलर ई रोजु एदैते रिलीज अय्यिंदो दानि पोस्टर अनेदि कूडा नेनु पक्कने नेनु चूपिस्तानु मीकु क्लियर गा चूडंडि अंड इदंडि आ चेल्लि मर्दि गारिकि संबंधिंचिन ओक अप्डेट अनेदि नेनु मुंदुकु इद्दामनि चेप्पेसि वच्चानु सो वाळ्ळ चानल नि मीरु सब्स्क्राइब चेसुकोनि सब्स्क्राइब बटन पक्कने बेल ऐकान एक्टिवेट चेसुकुंटे वाळ्ळु पेट्टेटुवंटि फ्यूचर वीडियोस अन्नि कूडा मीकु नोटिफिकेशन द्वारा अंदुतुंदि मीरु वेंटने वीडियोस अनेदि चूडोच्चु अंड इदि चेप्दामनि अनुकुन्नानंडि तप्पनिसरिगा एवरु कूडा मिस काकुंडा चूडंडि एनीवे ऑल दि बेस्ट पवन गारु अंड प्रियांका सो मीरंदरू चेयवाल्सिंदि एंटंटे वाळ्ळ चानल नि मीरु सब्स्क्राइब चेसुकुनि अलाने फुल गा सपोर्ट चेसि सो मंचिगा ब्लेस चेस्तारनि मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु నాది డూప్లెక్స్ హౌస్ నేను నా గర్ల్ ఫ్రెండ్ ఒక రూమ్ లో ఉంటాం నేను కూడా నా గర్ల్ ఫ్రెండ్ తో లివింగ్ లో ఉన్నా బ్రో ఓ ఫెంటాస్టిక్ అయితే అందరం కలిసి ఉండొచ్చు సో ఈ వీడియో తో పాటగానే ఇంకొక విషయం ఏంటంటే వమన్ నుంచి మహార్ అయితే మన ఛానల్ కోసం అలానే మన సబ్స్క్రైబర్స్ కోసం మెయిన్లీ నా కోసం కొన్ని విషయాలు అనేది మాట్లాడారు ఆయన మాటల్లోనే అవన్నీ కూడా వినేద్దాం పదండి హాయ్ సురేఖ ఎప్పటి నుంచి నాకు వీడియో చేయమని అడుగుతున్నావు కదా ఎందుకో ఈ రోజు ఇది కరెక్ట్ టైం అనిపిస్తుంది సో కంగ్రాట్యులేషన్స్ ఫర్ యువర్ 150,000 సబ్స్క్రైబర్స్ ఒక టార్గెట్ ని రీచ్ అయ్యావు నువ్వు ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు నీ యొక్క ఈ యూట్యూబ్ జర్నీలో సో నాకు తెలుసు దీని కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నీ హార్డ్ వర్క్ నీ డెడికేషన్ ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ టు రీచ్ దిస్ వన్ సో ఎనీవే నువ్వు ఇలాగే ఇంకా నీ యూట్యూబ్ వీడియోస్ అని ఇలా చేస్తూనే ఇలా నీ జర్నీని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నా తరపు నుంచి నీ యొక్క సబ్స్క్రైబర్స్ కూడా థాంక్యూ వెరీ మచ్ బికాజ్ మీరందరూ అంత ఎలా ఎంకరేజ్ చేయబట్టే ఈ రోజు తన ఈ పొజిషన్ కు వచ్చింది సో నాకు బాగా గుర్తుంది ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను తన యాక్చువల్ గా 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అయితే ఏమి ఇస్తారు గిఫ్ట్ అని అడిగింది నాకు చిన్నప్పుడు ట్రైపాడ్ ఇస్తానని చెప్పాను ఆ 500 రీచ్ అవటకి ఐ థింక్ అరౌండ్ 6 మంత్స్ అంత పట్టినట్టు ఉంది అప్పుడు సో అప్పుడు అనుకున్నాను ఎప్పటికీ రీచ్ అవుతుంది ఏంటి ఎలా వెళ్తుందని సో 1000 రీచ్ అవటం ఇంకా చాలా టైం పట్టింది సో 1000 నుంచి తర్వాత ఫాస్ట్ ఫాస్ట్ గా రీచ్ అవటం పెరగడం మొదలు పెట్టిన సబ్స్క్రైబర్స్ పెరగడం జరిగింది సో ఈ రోజు ఇంతవరకు 1 లక్ష అయింది 1,50,000 వరకు వచ్చింది సో అలా కీప్ గోయింగ్ అనుకుంటున్నాను వెళ్తుందని అనుకుంటున్నాను సో అందరూ బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సో సురేఖ యూట్యూబ్ ఛానల్ పెడతానని చెప్పినప్పుడు నా దగ్గరికి వచ్చి ఫస్ట్ ఏం చెప్పిందంటే ఇలా ఉన్నాను అంటే వీడియోస్ చేద్దాం అనుకుంటండి వంటల గురించి అని చెప్పింది సో నేను సెకండ్ థాట్ లేకుండా సరే స్టార్ట్ చేయని చెప్పాను అప్పుడు నేను తను అప్రోచ్ అయిన ఎలా అప్రోచ్ అయిందో చెప్తాను మీకు తను ఏం చెప్పిందంటే నేను కనిపించానండి ఓన్లీ నా చేతులు కనిపిస్తాయి నేను కుకింగ్ చేసి ఐటమ్సే కనిపిస్తాయని చెప్పింది అప్పుడు నాకు సో నాకు అప్పుడే తెలుసు యాక్చువల్గా ఇది వర్కౌట్ అవుతుంది అలాగని ఇలా చేతులు కనిపిస్తే వర్కౌట్ అవుతుంది ఎందుకంటే చేసే వాళ్ళు మనం మన ఫేస్ చూపించి మనం మాట్లాడి ఏం చేస్తానో చెప్తేనే అది రీచ్ అవుతుంది ఈజీగాని సో ఫస్ట్లో కొన్ని వీడియోలు అలాగే చేసింది తను యాక్చువల్గా చెప్పినట్టు కానీ తర్వాత మీకు తెలియదే ఉంది అలా తనకు అనిపించడం మొదలు పెట్టింది తర్వాత ఈ వంటల వీడియో నుంచి తర్వాత ఈ వ్లాగ్స్ లోకి వచ్చింది ఈ వ్లాగ్స్ లోకి వచ్చిన తర్వాతే బాగా ఈ వ్యూస్ పెరగడం ఒకటి సబ్స్క్రైబర్స్ పెరగడం కూడా బాగా జరిగింది సో ఈ రోజును పర్వాలేదు సో షీఈస్ ఎర్నింగ్ సంథింగ్ వెరీ గుడ్ ఫర్ మై ఫ్యామిలీ యాక్చువల్లీ ఎందుకంటే ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది ఆ టాలెంట్ని మనం ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదు కానీ డిస్కరేజ్ మాత్రం ఎప్పుడూ చేయకూడదు సో తనలో టాలెంట్ ఉందని నాకు తెలుసు కానీ ఎంత టాలెంట్ ఉందని నాకు ఇప్పుడు వరకు తెలియదు యాక్చువల్గా సో దట్స్ గుడ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీ వన్ సపోర్టింగ్ సురేఖ ఆల్ ద బెస్ట్ సురేఖ కీప్ రాకింగ్ సో చూసారు కదా
కదండి మా వారు మాట్లాడినటువంటి మాటలైతే నేను చాలా చాలా నవ్వుకున్నాను అసలు తెలియదు ముందు రోజు నాకు వీడియో పంపించారు సో నేను వెంటనే అది ఓపెన్ చేయలేదు తర్వాత చూద్దాంలే అని చెప్పేసి పక్కన పెట్టాను బట్ ఒక వన్ డే లేట్ అవడం వల్ల ఈ రోజు ఈ వీడియో పోస్ట్ చేశాను లేదంటే ఒక ముందు రోజు ఈ వీడియో అనేది పోస్ట్ చేసేసేదాన్ని And anyway, చూసిన తర్వాత చాలా చాలా హ్యాపీ అయిపోయానండి అండ్ మెయిన్లీ ఏంటంటే ఆయన ద్వారా నేనైనా చెప్పాలనుకుంటుంది ఈ రోజు స్టేజ్ కి ఉండడానికి కారణం వచ్చేసి మా హస్బెండ్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ అలానే మీ అందరి సపోర్ట్ సో ఏది కూడా నేను మర్చిపోలేనిది ఈ రోజు స్టేజ్ లో ఉన్నానంటే మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లనే చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ కూడా ఎంత చెప్పినా కూడా తక్కువే అని చెప్పాలి అండ్ నిన్నే కదా మనకి 1,50,000 సబ్స్క్రైబర్స్ అనేది చక్కగా సక్సెస్ఫుల్ గా మనకి రీచ్ అయ్యారు అండ్ మీరందరూ కూడా చాలా మంచిగా కంగ్రాచులేషన్స్ పెట్టారు నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీరందరూ కోరుకుంటున్నట్టుగానే 300K 500K అబోనే మన ఛానల్ అనేది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి సంబంధించి నా పూర్తిగా నా కృషి అలానే మీ సపోర్ట్ అనేది కూడా ఉండాలండి సో మా వారు మాట్లాడినటువంటి మాటలైతే నేను అప్పటికప్పుడే చూసి చాలా సర్ప్రైజ్ అయిపోయాను షాక్ అయిపోయాను చాలా చాలా నవ్వుకున్నాను హ్యాపీ అయిపోయాను చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా ఆయన మాట్లాడతారు అసలు ఇంతసేపు అని కూడా అనుకోలేదు 5 మినిట్స్ వీడియో ఉందని కానీ ఏం మాట్లాడుంటారు అని చెప్పి ఆలోచిస్తున్నానే తప్ప వీడియో అనేది ఓపెన్ చేయలేదు చూడగానే చాలా హ్యాపీ అయిపోయానండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు అనేది షేర్ చేసుకోవడం వల్ల నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ ఓకేనండి ఈ వీడియో ఇక్కడ థ్యాంక్ చేస్తున్నాను అండ్ రేపటి నుంచి నా రెగ్యులర్ రొటీన్ బ్లాగ్స్ అనేది రేపటి నుంచి మీకు వస్తాయి కంటిన్యూస్ గా అండ్ ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ కామెంట్ షేర్ చేయండి సో మరొక మంచి వీడియోతో నేను మీ అందరినీ కూడా మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు వీడియోస్ చూస్తుండండి నమస్తే టేక్ కేర్ బై బై